చంద్రబాబులో ఆ విజనరీ అడ్మినిస్ట్రేటర్ ఏమయ్యారు? చంద్రబాబు అంటే ఎవరికైనా వెంటనే తట్టేది ఏంటంటే ఆయన విజనరీ అని, డెవలప్మెంట్ చేస్తారని, అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్ అని. ఆ ఇమేజ్నే చంద్రబాబుకు ఎంతోమందిని ఫ్యాన్స్గా చేసింది. అయితే చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యాక పాత ఇమేజ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్న ప్రచారం సాగుతోంది. అదే టైంలో చంద్రబాబు ఎన్నడూ చేయని రివెంజ్ పాలిటిక్స్ని ఎంచుకున్నారు అంటున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ టీడీపీకి చుక్కలు చూపించింది. దాంతో టీడీపీ కేడర్ నుంచి లీడర్ వరకు అంతా రగిలిపోయి ఉన్నారు. అధికారం అలా ఇలా వచ్చి పడలేదు. అద్భుతమైన మెజారిటీతో టీడీపీ కూటమి కట్టి గెలిచింది. దాంతో ఇదే ఛాన్స్ వైసీపీని ఏమీ కాకుండా చేయాలన్నది టీడీపీ నుంచి వచ్చిన ఒత్తిడి. దాంతో ఆ విషయంలో చంద్రబాబు కూడా అలాగే వెళుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. చంద్రబాబు అధికారంలోకి 2014లోనే వచ్చారు, కానీ అప్పట్లో ఇప్పుడున్నంత రివెంజ్ పాలిటిక్స్ లేవు. చంద్రబాబు వైసీపీని చూసి చూడనట్లుగా పోయారు. ఏం చేసినా చివరి 2 ఏళ్లలో జరిగింది. అది కూడా ఫిరాయింపుల దగ్గరే ఆగింది. ఇక జగన్ సుదీర్ఘ పాదయాత్రకైనా లేదా ఆయన విపక్ష నేతగా ఏపీలో ఎక్కడికి వెళ్ళినా టీడీపీ సర్కార్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఏ రకమైన కండిషన్లో పెట్టలేదు. చిత్రం ఏంటంటే 2014 నుంచి 2019 టీడీపీ టర్మ్లో జగన్ తిరుమలకు కూడా చాలాసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నారు, కానీ డిక్లరేషన్ ఇవ్వాలంటూ యాగి చేయలేదు. అలా స్మూత్గానే పాలిటిక్స్ నడిపారు. అలాంటి చంద్రబాబులో ఇప్పుడు చూస్తే ఈ మార్పు ఏంటి అన్న చర్చ సాగుతోంది. జగన్ తొలిసారి స్వామిని దర్శించుకోవడం లేదు, దాంతో ఆయన తిరుమల టూర్ని వదిలేస్తే పోలా అన్న మాట కూడా వినిపించింది. అదే విధంగా చూస్తే టీడీపీ కూటమి 100 రోజుల పాలనలో అన్ని వైపులా జగన్ నామస్మరణతోనే గడిపారు. ఏం జరిగినా కారకుడు జగనే అంటూ వచ్చారు. ఆఖరుకు అప్పు పుట్టకపోయినా జగనే అని చంద్రబాబు అంటున్నారు. ఈ వైఖరి నిజంగా జగన్ నుంచి ఆయన పుచ్చుకున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్కి చంద్రబాబు ఫోబియా ఉందని అంటుంటారు. ఎవరో ఎందుకు చెల్లెమ్మ షర్మిలే ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అన్నింటికీ జగన్ పేరుని తలుచుకోవడం కూడా చిత్రంగా తోస్తోందని అంటున్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగితే టీటీడీ అధికారుల స్థాయిలో చర్యలు తీసుకుని దానిని అక్కడితో క్లోజ్ చేస్తుంటే పోయేది. దానిని తెచ్చి వైసీపీ మీదకు రుద్దడం, దాంతోపాటు ఆ ఇష్యూలో దూకుడు చేయడంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో మత రాజకీయం మొదలైంది అన్న భావన ఏర్పడింది. చంద్రబాబు ఏలుబడిలో ఎప్పుడూ ఇలాంటివి ఎవరూ చూడలేదని అంటున్నారు. పాత బస్తీ అల్లర్లు కూడా ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండగా చంద్రబాబు కంట్రోల్ చేసిన హిస్టరీ ఉంది. చంద్రబాబు ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉండేవారు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ కాకూడదని, శాంతి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని. కానీ ఎందుకో ఈ టర్మ్లో అలా చంద్రబాబు పూర్తిగా పట్టు సాధిస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఇకపోతే చంద్రబాబు 2047 స్వర్ణాంధ్ర అంటూ ఇచ్చిన పిలుపుని చూసిన వారు పాత చంద్రబాబు మళ్ళీ వచ్చారని అంటున్నారు. చంద్రబాబు డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని, ఏపీ ఇప్పటికే అన్ని విధాలుగా దెబ్బతిని ఉందని, అందువల్ల దానికి తోడు మత రాజకీయాలు కూడా జతకలిస్తే ఇక కోలుకోలేని దెబ్బతింటుందని అంటున్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసి చూపిస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం పరిపూర్తి ఈ 5 ఏళ్లలో జరిగేలా చంద్రబాబు దృఢ సంకల్పంతో వ్యవహరించాలని, టీడీపీ కేడర్తో పాటు ఎవరిని రివెంజ్ పాలిటిక్స్కి అనుమతించకుండా ఏపీలో తనదైన మార్పు పాలనను మళ్లీ చూపించాలని అంతా కోరుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.